డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం నాసిరుద్దౌలా పరిపాలన గురించి, నాసిరుద్దౌలా 1829 నుంచి 1857 వరకు పరిపాలన చేసిండు. ఇతని పరిపాలనా కాలంలో జరిగినటువంటి సంఘటనలో ముఖ్యమైనటువంటి మరికొన్ని గురించి చర్చించుకుందాం. అదేంటయ్యా అంటే, ఇతని పరిపాలనా కాలంలో ప్రధానమంత్రిగా 1వ సాలార్జంగ్ అనేటటువంటి వ్యక్తి 1853 సంవత్సరం మే నెల 31వ తారీఖు నాడు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. ఇది ఒకటి, ఈయన కాలంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు. రెండవది ఏందయ్యా అంటే, ఇతని పరిపాలనా కాలంలోనే, నాసిరుద్దౌలా పరిపాలనా కాలంలోనే ఉత్తర భారతంలో 1857 సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైంది. ఈ రెండు టాపిక్ల గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. మొదటిది 1వ సాలార్జంగ్, ప్రధానమంత్రిగా నియామకమైనటువంటి విషయం. సాలార్జంగు కంటే ముందు, అంటే 1వ సాలార్జంగు 1853 హైదరాబాదు చక్రవర్తి అయినటువంటి నాసిరుద్దౌలాకి ప్రధానమంత్రిగా నియామకమయ్యే టైం కంటే ముందు, హైదరాబాదుకి ప్రధానమంత్రిగా, అంటే సాలార్జంగ్ కంటే ముందు ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి సిరాజు ఉల్ ముల్క్ అనేటటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నాడు. అంటే సాలార్జంగ్ కంటే ముందు హైదరాబాదు దివానుగా, అంటే హైదరాబాదు ప్రధానమంత్రిని దివాన్ అనే పేరుతో పిలుస్తారు. దివాన్ అంటే ప్రధాని అని అర్థం. ప్రధానిగా సాలార్జంగ్ కంటే ముందు సిరాజు ఉల్ ముల్క్ అనేటటువంటి వ్యక్తి ప్రధానిగా ఉన్నాడు. ఇతడు 1843 సంవత్సరం నుంచి 1853 సంవత్సరం వరకు ప్రధానమంత్రిగా కొనసాగాడు. ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, 1800 అక్టోబర్ 12వ తారీఖు నుంచి నిజాం నవాబులు బ్రిటిష్ వాళ్ళతో చేసుకున్న ఒప్పందం ప్రకారం హైదరాబాదు దివానుగా ఎవరు నియామకం జరగాలన్నా కూడా సైన్య సహకార ఒడంబడిక ప్రకారంగా హైదరాబాదులో ఉంటున్నటువంటి బ్రిటిష్ రెసిడెంట్ అనుమతితోనే ప్రధానమంత్రి కావాలి. అంటే బ్రిటిష్ రెసిడెంట్ ఎవరినైతే ఎంపిక చేస్తాడో అతడే హైదరాబాదు ప్రధానమంత్రిగా నియామకం కావాల్సి ఉంటుంది. అంటే దీనిలో చక్రవర్తుల పాత్ర నామమాత్రంగా ఉంటుందన్న విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. గతంలో చందులాలు కానీ, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి సిరాజు ఉల్ ముల్క్ కానీ, వీళ్ళంతా కూడా హైదరాబాద్ రెసిడెంట్ యొక్క పర్మిషన్తోనే వీళ్ళు ప్రధానమంత్రులు అయ్యారు. ఇప్పుడు చందులాల్ తర్వాత ప్రధానమంత్రి అయినటువంటి సిరాజు ఉల్ ముల్క్ 1843 నుంచి 1853 వరకు ఉన్నాడు. ఈయన దివాన్గా పనిచేస్తున్నప్పుడే, మనం గతంలో చెప్పుకున్నట్లుగా 1853 సంవత్సరంలో ఆనాటి భారతదేశ గవర్నర్ జనరల్, బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి డల్హౌసీ హైదరాబాదు చక్రవర్తి అయినటువంటి ఈ నాసిరుద్దౌలాతో బీరార్ ఒడంబడిక చేసుకున్నాడు. అది గతంలో మనం చెప్పుకున్నాం బీరార్ ఒడంబడిక గురించి, బీరార్ ఒప్పందం అని. ఈ బీరార్ ఒప్పందం ప్రకారం ఏమైందంటే, బీరార్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఇది ఎవరిని ఇబ్బంది పెట్టి, నాసిరుద్దౌలాని ఇబ్బంది పెట్టి బీరార్ ప్రాంతాన్ని తీసేసుకున్నారు. ఈ 1853 లార్డు డల్హౌసీ చేసుకున్న బీరారు ఒప్పందం పట్ల పూర్తి వ్యతిరేకతను ప్రదర్శించిన వ్యక్తి సిరాజు ఉల్ ముల్క్. అంటే 1853 హైదరాబాదుకు దివాన్గా పనిచేస్తున్న సిరాజు ఉల్ ముల్క్కి కూడా ఈ బీరారుని బ్రిటిష్ వాళ్ళు తీసుకోవటం ఏమాత్రం కూడా ఇష్టం లేదు. తమల్ని అవమానం చేసి బ్రిటిష్ వాళ్ళు
బీరారి ప్రాంతాన్ని ఆక్రమించారన్న బాధతో కొద్ది రోజుల్లోనే సిరాజు ఉల్ ముల్కు అస్వస్థతకు గురయ్యాడు. దాంతో అతను 1853 చివరిలోనే అంటే మే నెలలో మరణించాడు. ఇప్పుడు సిరాజు ఉల్ ముల్కు 1883 మేలో మరణించేసరికల్లా హైదరాబాదులో దివాన్ పదవి అనేటటువంటిది ఖాళీగా ఉన్నది. ఈ సమయానికి సిరాజు ఉల్ ముల్కు బంధువైనటువంటి 1వ సాలార్జంగు హైదరాబాదు దివాన్గా 1853 మే 31 నాడు నియామకం జరిగింది. అంటే సిరాజు ఉల్ ముల్కు తరువాత హైదరాబాదు దివాన్గా నియమించబడినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే 1వ సాలార్జంగు. ఇతడు సాలార్జంగు అసలు పేరేమిటి, అసలు ఆయన ప్రస్థానమైందనే విషయాన్ని చూసినట్టయితే సాలార్జంగు అసలు పేరు మీర్ తురబ్ అలీ ఖాన్. రేపు ఎగ్జామ్లో అడుగుతాడు మీర్ తురబ్ అలీ ఖాన్ అనేటటువంటిది. మీర్ తురబ్ అలీ ఖాన్ అనేది ఎవరి అసలు పేరు అంటాడు అంటే 1వ సాలార్జంగ్ అసలు పేరు మీర్ తురబ్ అలీ ఖాన్. ఇతడు 1829 బీజాపూర్లో జన్మించాడు. ఇతని చిన్నప్పటి నుంచి ఇతడు విద్యలో బాగా రాణిస్తుండటంతో తన బంధువు అయినటువంటి సిరాజు ఉల్ ముల్కు ఎట్లాగైనా ఇతన్ని కూడా హైదరాబాద్ దివాన్ స్థాయికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో బ్రిటీషు అధికారైనటువంటి డైటన్ అనే బ్రిటిష్ అధికారి వద్ద ఇతనికి ఆధునిక విద్యా విధానం పట్ల అవగాహన ఏర్పడేటట్టు చేశాడు. అంటే ఇంగ్లీషు విద్యా విధానం, కమ్యూనికేషన్ స్కిల్స్, బ్రిటిషు వాళ్ళ విషయంలో వాళ్ళ అభిప్రాయాలు ఏకంగా ఇతనికి ఆ బ్రిటిష్ వాళ్ళ అవగాహన విషయాలు, బ్రిటిష్ విధానాల పట్ల అవగాహన వచ్చేటట్టుగా సాలార్జంగుకి డైటన్ పూర్తిగా శిక్షణ ఇవ్వటం జరిగింది. ఈ విధంగా 1853 కల్లా సాలార్జంగ్ అంటే మనం చెప్పుకుంటున్నటువంటి సాలార్జంగ్ అసలు పేరు మీర్ తురబ్ అలీ ఖాన్. ఇతనికి 1853 నాటికి 24 వయసు ఉంది. ఈ 24 వయసు ఉన్నటువంటి మీర్ తురబ్ అలీ ఖాను 1853 ప్రధానమంత్రి పోస్టు అంటే దివాని పోస్టు ఖాళీ కావటాన్ని గమనించి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఆ ఇంటర్వ్యూలో బ్రిటిష్ వాళ్ళు ఇతన్ని సెలెక్ట్ చేయటం జరిగింది. అంటే 1853 మే 31 నాడు సాలార్జంగు ప్రధానమంత్రిగా నియామకం జరిగింది. ఇతడు 1853 మే 31 నుంచి 1883 ఫిబ్రవరి 8 వరకు హైదరాబాదు దివాన్గా పనిచేశాడు. అంటే 30 పాటు ముగ్గురు నవాబులకి దివాన్గా పనిచేశాడు మన 1వ సాలార్జంగు. ఆ ముగ్గురు చక్రవర్తులు ఎవరయ్యా అంటే ఒకడు నాసిరుద్దౌలా, రెండు అఫ్జలుద్దౌలా, మూడు మీర్ మహబూబ్ అలీ ఖాన్. మీర్ మహబూబ్ అలీ ఖాన్ అనేటువంటి వారికి అంటే ముగ్గురికి ఇతడు ప్రధానమంత్రిగా పనిచేశాడు. ఉదాహరణకి అఫ్జలుద్దౌలా పీరియడ్ ఆడమన్ నాసిరుద్దౌలా పీరియడ్ 1829 నుంచి 1857, అఫ్జలుద్దౌలా 1857 నుంచి 1869, మీర్ మహబూబ్ అలీ ఖాన్ 1869 నుంచి 1911 వరకు. అంటే ఈ ముగ్గురు చక్రవర్తులకి ఇతడు ప్రధానమంత్రిగా పనిచేశాడు. ముగ్గురు చక్రవర్తులకి 30 పాటు ప్రధానమంత్రిగా పనిచేసి హైదరాబాదు రాజ్య ఆర్థిక పరిస్థితితో పాటు హైదరాబాదులో ఎన్నో పారిశ్రామిక రాజకీయ సంస్కరణలకి కీలక పాత్ర పోషించాడు 1వ సాలార్జంగు. ఈ సాలార్జంగు
ప్రధానమంత్రిగా నియామకమైన తర్వాత ఇతడు అమలు చేసిన విధానాల వల్ల హైదరాబాద్ రూపురేఖలే మారిపోయాయని చెప్పొచ్చు. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, సాలార్జంగ్ ప్రధానమంత్రిగా నియామకమైన తర్వాత ఇతనికి వ్యక్తిగత కార్యదర్శిగా సయ్యద్ బిలిగ్రామి అనేటటువంటి వ్యక్తిని పెట్టుకొని ఆ తర్వాత కాలంలో హైదరాబాద్ సంస్థానంలో ఎన్నో విద్యాపరమైనటువంటి, సాంఘికపరమైనటువంటి, సంస్కరణపరమైనటువంటి ఎన్నో మార్పులు తీసుకొచ్చాడు ఈ సాలార్జంగ్. ఆ తర్వాత ఇతని పరిపాలనా కాలంలో ప్రత్యేకంగా నాసిరుద్దౌలా కాలంలో జరిగినటువంటి ఇంకొక సంఘటన ఏందయ్యా అంటే, ఇతని పరిపాలనా కాలంలోనే హైదరాబాదు సంస్థానంలో అనుబంధం ఉన్నటువంటిది, తర్వాత కాలంలో హైదరాబాద్ సంస్థానానికి విస్తరించినటువంటిది అయినటువంటి ఏంటయ్యా అంటే, ఉత్తర భారతదేశంలో ఇతని పాలనా కాలంలోనే ఉత్తర భారతదేశంలో 1857 సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైంది. ఇతని పాలనా కాలంలోనే ఉత్తర భారతదేశంలో 1857 సిపాయిల తిరుగుబాటు. ఉత్తర భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు ఏంటయ్యా అంటే, మనందరికీ తెలుసు బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని 1757 నుంచి 1857 అంటే 1757 అనగానే మనకి ఏం గుర్తుకొస్తుందయ్యా అంటే, ప్లాసీ యుద్ధం గుర్తుకొస్తుంది. ప్లాసీ యుద్ధం, బెంగాల్లో ప్లాసీ యుద్ధం చేశారు. ఈ ప్లాసీ యుద్ధం దగ్గర నుంచి 1857 అంటే ఈ 100 సంవత్సరాల పాలనా కాలంలో బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, మతపరంగా, విద్యాపరంగా ఎన్నో రకాలుగా భారతదేశాన్ని దోచుకోవటం జరిగింది, అన్యాయం పాలు చేయటం జరిగింది. దీనికి వ్యతిరేకంగా అంటే బ్రిటిష్ వాళ్ళ దోపిడీ విధానానికి వ్యతిరేకంగా 1857 సంవత్సరంలో వచ్చిన తిరుగుబాటే మనం సిపాయిల తిరుగుబాటుగా చెప్పుకుంటాం. కాకపోతే ఈ తిరుగుబాటుకి అన్ని రంగాల వాళ్ళు ప్రవేశించారు, కానీ మొట్టమొదటి స్టెప్పు సిపాయిలు వేశారు కాబట్టి దీన్ని సిపాయిల తిరుగుబాటు అనే పేరుతో పిలుస్తారు. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు మనందరికీ తెలుసు ఏంటయ్యా అంటే, బారక్పూర్, బెంగాల్ ప్రాంతంలోని బారక్పూర్ అనే ప్రాంతంలో మంగల్ పాండే అనే ఒక సైనికుడు కొత్తగా బ్రిటిష్ ప్రభుత్వం అంటే లార్డ్ కానింగ్ గవర్నర్ జనరల్గా వచ్చిన తర్వాత ప్రవేశపెట్టినటువంటి ఎన్ఫీల్డ్ రైఫిల్స్ను ఉపయోగించటానికి, ఎందుకు ఎన్ఫీల్డ్ రైఫిల్స్ను ఉపయోగించటానికి వ్యతిరేకత వ్యక్తం చేశాడయ్యా అంటే, ఎన్ఫీల్డ్ రైఫిల్స్ లో ఉపయోగించే తూటాల పైన ఆవు కొవ్వు పంది కొవ్వుతో పూసినటువంటి కాగితాన్ని వాడటం జరుగుతుందని, దాన్ని ఉపయోగించటానికి వ్యతిరేకిస్తూ మంగల్ పాండే తన పై అధికారైనటువంటి అంటే బారక్పూర్లో తన పై అధికారైనటువంటి కెప్టెన్ బాగ్ అనే ఒక అధికారిని కాల్చి చంపాడు. అంటే ఎన్ఫీల్డ్ రైఫిల్స్ను ఉపయోగించటాన్ని వ్యతిరేకించిన మంగల్ పాండే తన పై అధికారైన కెప్టెన్ బాగుని బారక్పూర్లో కాల్చిపడేశాడు. అది జరిగింది 1857 సంవత్సరం మార్చి నెల 29వ తారీఖు నాడు జరిగింది. 1857 మార్చి 29వ తారీఖు నాడు జరిగింది. కెప్టెన్ బాగును చంపాడన్న కారణంతో మంగల్ పాండేని బ్రిటిష్ ప్రభుత్వం 1857 ఏప్రిల్ 8వ తారీఖు నాడు ఉరితీసింది. ఎక్కడ? బారక్పూర్లో ఉరితీసింది. ఈ మంగల్ పాండే ఉరితీత 1857 ఏప్రిల్ 8వ తారీఖు నాడు జరిగింది. అయితే ఇతని ఉరితీతను వ్యతిరేకించిన తన తోటి సైనికులైన 85 మంది సైనికులు బ్రిటిష్ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేశారు. ఎక్కడ? బారక్పూర్ అనే ప్రాంతంలో తిరుగుబాటు చేశారు. అంటే మంగల్ పాండేని ఉరితీయటం ఇష్టం లేనటువంటి సైనికులు 85 మంది బ్రిటిష్ వారిపైన బారక్పూర్లో తిరుగుబాటును వ్యక్తం చేశారు. దీంతో బ్రిటిష్ వాళ్ళు
ఆ 85 మందిని బంధించి యావజ్జీవ కారాగార శిక్ష విధించి ఢిల్లీలో ఉన్నటువంటి ఎర్రకోట దగ్గర వారిని బంధించటానికి తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంలోనే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మీరట్ అనే ప్రాంతంలో మనకి సిపాయిలు అనేటటువంటి వాళ్ళు 1857 సంవత్సరం మే 10వ తారీఖు నాడు తిరుగుబాటుకి పిలుపునిచ్చారు. అదే 1857 సిపాయిల తిరుగుబాటు అని చెప్పి మనం చరిత్రలో చెప్పుకుంటాం. ఇది మనం ప్రత్యేకంగా ఉత్తర భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు స్టార్ట్ అయిన సందర్భం అని చెప్తారు. అయితే ఈ తిరుగుబాటు జరిగే టైంకి మనందరికీ ఇండియన్ హిస్టరీలో అవగాహన ఉంటుంది. ఢిల్లీలో 2వ బహదూర్షా, లక్నోలో బేగం హజరత్ మహల్, కాన్పూర్లో నానాసాహెబ్, ఝాన్సీలో ఝాన్సీ లక్ష్మీబాయి, అదేవిధంగా బీహార్లో ఉన్నటువంటి అర్రా అనే ప్రాంతంలో కున్వర్ సింగ్, అదే తాంతియా తోపే, రావు సాహెబ్ ఇలా ఎందరో సిపాయిల తిరుగుబాటుకి ఉత్తర భారతదేశంలో నాయకత్వం వహించారు. ఈ ఉత్తర భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు స్టార్ట్ అయినప్పుడు హైదరాబాదు నిజాం ఎవరయ్యా అంటే నాసిరుద్దౌలా అనే విషయాన్ని మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకంగా రేపు పరీక్షలో ఉత్తర భారతదేశం అనే పదాన్ని గనక వాడితే అక్కడ నాసిరుద్దౌలా అనే విషయాన్ని పెట్టాలి. అదే సిపాయిల తిరుగుబాటు సమయంలో నిజాం నవాబ్ ఎవరంటే మాత్రం అఫ్జలుద్దౌలా, అంటే ఇతని తర్వాత వచ్చినటువంటి అఫ్జలుద్దౌలా పేరు పెట్టాల్సి ఉంటుంది. అక్కడ ఉత్తర భారతదేశం అని మెన్షన్ చేస్తే నాసిరుద్దౌలా పెట్టాలి. అదేవిధంగా మామూలుగా 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో నిజాం నవాబ్ ఎవరంటే మాత్రం అఫ్జలుద్దౌలా పేరుని సూచించాల్సి ఉంటుంది. ఎందుకంటే సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైన వారం రోజులకి నాసిరుద్దౌలా మరణించారు. అందుకని ఆ తర్వాత ఆ సిపాయిల తిరుగుబాటు దక్షిణ భారతదేశానికి వ్యాపించే నాటికి మన నిజాం నవాబుగా పనిచేస్తున్న వ్యక్తి ఎవరయ్యా అంటే అఫ్జలుద్దౌలా నిజాం నవాబుగా ఉన్నాడు. ఇది మనం నాసిరుద్దౌలా విషయంలో గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అంటే నాసిరుద్దౌలా పరిపాలన 1829వ సంవత్సరం నుంచి 1857 వరకు అతని కాలంలో జరిగిన సంఘటనలే కనుక మనం అవగాహన చేసుకున్నట్టయితే ఇతని పరిపాలనా కాలంలోనే మన హైదరాబాద్ సంస్థానంలో వహబీ ఉద్యమం అనేది వచ్చింది. అదే ఇతని పరిపాలనా కాలంలోనే డల్హౌసీ 1853లో బీరార్ ఒప్పందం చేసుకున్నాడు. ఇతని పరిపాలనా కాలంలోనే మనకి సాలార్జంగ్ అనేటటువంటి ఒక గొప్ప పరిపాలనా దక్షుడు మనకి హైదరాబాదు దివాన్గా నియామకం జరిగింది. అదేవిధంగా ఇతని పరిపాలనా కాలంలోనే ఉత్తర భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు అనేటటువంటి ప్రారంభమైందని ప్రత్యేకంగా చదువుకోవాలి. ఇవి నాసిరుద్దౌలాకు సంబంధించినటువంటి విషయాలు. అంతేకాదు నాసిరుద్దౌలా కాలంలో ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నిజాము నవాబులకి వాళ్ళు ప్రత్యేకంగా ఒక భవనాన్ని నిర్మించాడు. ఆ భవన ఇతను ఒక భవనాన్ని నిజాం నవాబుల కోసం అని చెప్పి ఇతడు ప్రత్యేకంగా ఒక భవనాన్ని నిర్మించాడు. ఆ భవనమే పేరేందయ్యా అంటే చౌహముల్లా ప్యాలెస్ అనేటటువంటి ప్యాలెస్ని నిర్మించినటువంటి నిజాం, అంటే నిర్మాణాన్ని ప్రారంభించిన నిజాం ఎవరయ్యా అంటే ఈ నాసిరుద్దౌలా పేరు చెప్పాలి. చౌహముల్లా ప్యాలెస్ నిజాం నవాబుల కోసం ప్రత్యేకంగా ఇతడు ప్రారంభించిన భవనాన్ని చౌహముల్లా ప్యాలెస్ అంటారు. చౌ అంటే 4 అంతస్తుల అద్దాల భవనాన్ని ఇతడు ప్రారంభించాడు. ఇది పర్షియా వాస్తుశిల్పి శైలిలో ప్రత్యేకంగా ఒక అందమైనటువంటి అద్దాల భవనాన్ని ఇతడు ప్రారంభించాడు. ఈ చౌహముల్లా ప్యాలెస్ విషయాన్ని చూసుకున్నట్టయితే నిర్మాణాన్ని ప్రారంభించిందంటేనేమో మనం నాసిరుద్దౌలా పేరు చెప్పాలి. నిర్మాణాన్ని పూర్తి చేసినటువంటి చక్రవర్తి అంటేనేమో అఫ్జలుద్దౌలా అనేటటువంటి పేరు చెప్పాలంటే నాసిరుద్దౌలా తర్వాత చక్రవర్తి అయిన అఫ్జలుద్దౌలా పరిపాలన కాలంలో ఈ చౌహముల్లా ప్యాలెస్ పూర్తయింది. అంటే ప్రారంభించింది నాసిరుద్దౌలా, పూర్తి చేసింది అఫ్జలుద్దౌలా. ఈ చౌహముల్లా ప్యాలెస్లో ప్రమాణ స్వీకారం చేసినటువంటి అంటే పట్టాభిషేకం చేయించుకున్నటువంటి నిజాం అంటేనేమో మీర్
మహబూబ్ అలీ ఖాన్, మీరు మహబూబ్ అలీ ఖాన్ అనేటటువంటి వ్యక్తి దీనిలో పట్టాభిషేకం చేయించుకున్నాడు. అంటే చౌహముల్లా ప్యాలెస్కు సంబంధించి మనం ముగ్గురు చక్రవర్తులతో ఆ బిల్డింగ్కి సంబంధం ఉన్నదని గుర్తుంచుకోవాలి. ఒకటి, ఇతని కాలంలో నాసిరుద్దౌలా కాలంలో ప్రారంభిస్తే నిర్మాణాన్ని అఫ్జలుద్దౌలా పూర్తి చేశాడు. మీర్ మహబూబ్ అలీ ఖాన్ పరిపాలనా కాలంలో పర్టికులర్గా చూస్తే 1884 లార్డ్ రిప్పన్, ఆనాటి వైస్రాయ్ అయినటువంటి లార్డ్ రిప్పన్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ చేత ప్రమాణ స్వీకారం చేయించాడు. ఈ పట్టాభిషేకం చేయించాడు. ఇది మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. నాసిరుద్దౌలా పరిపాలనా కాలంలో నిర్మాణమైనటువంటి కట్టడాల్లో చౌహముల్లా ప్యాలెస్ అని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఇది ఈ మన నాసిరుద్దౌలాకు సంబంధించినటువంటి విషయం. ఇకపోతే ఈయన తరువాత వచ్చినటువంటి నిజాం ఎవరు అనేది చూస్తే, ఇతని నాసిరుద్దౌలా తర్వాత అతని కుమారుడైనటువంటి అఫ్జలుద్దౌలా హైదరాబాదు నిజాంగా వచ్చాడు. అఫ్జలుద్దౌలా ఇతడు 1857 నుంచి 1869 వరకు ఇతను నిజాంగా పనిచేశాడు. ఇతన్ని ఇప్పుడు ప్రత్యేకంగా ఇతడు ఎన్నో నిజాం అవుతాడంటే 5వ నిజాం అవుతాడు. అంటే 5వ అసఫ్జాగా పిలువబడినటువంటి చక్రవర్తి ఇతడు. అదేవిధంగా దక్షిణ భారతదేశానికి 1857 సిపాయిల తిరుగుబాటు వచ్చే నాటికి హైదరాబాదు నిజాం ఎవరయ్యా అంటే అఫ్జలుద్దౌలా. దక్షిణ భారతదేశానికి సిపాయిల తిరుగుబాటు వ్యాపింపజేసే నాటికి నిజాం ఎవరయ్యా అంటే అఫ్జలుద్దౌలా అని పేరు పెట్టాలి. ఈ అఫ్జలుద్దౌలాకి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మన సాలార్ జంగ్, అంటే మీర్ తురబ్ అలీ ఖాన్ అనేటటువంటి వాడు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఇకపోతే ఇతను పరిపాలనా కాలం నాటికి మన హైదరాబాదులో పరిస్థితి ఎలా ఉన్నది, అసలు సిపాయిలు తిరుగుబాటుకి నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులు ఎవరు అనే విషయాన్ని చూసినట్టయితే, మన హైదరాబాద్ సంస్థానాన్ని కేంద్రంగా చేసుకొని సిపాయిలు తిరుగుబాటులో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే ఒకడు చిడ్డా ఖాన్. చిడ్డా ఖాన్ అనేటటువంటి వాడు హైదరాబాద్ సంస్థానంలో సిపాయిలు తిరుగుబాటులో కీలక పాత్ర పోషిస్తుండు. అదేవిధంగా అసలు హైదరాబాదులో సిపాయిలు తిరుగుబాటు అనగానే మనకు బాగా గుర్తుకొచ్చేటటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే తుర్రేబాజ్ ఖాన్ అనేటటువంటి వాడిని మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఈ తుర్రేబాజ్ ఖాన్ ఏందయ్యా అంటే ప్రత్యేకంగా ఈయన రోహిల్లా జాతికి సంబంధించినటువంటి రోహిల్లా జాతి అంటే ఏంటయ్యా అంటే, మన నిజాం నవాబులు మన హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు రోహిల్లా అనేటటువంటి ఒక జాతి వాళ్ళు విదేశాల నుంచి మన హైదరాబాద్కు వచ్చి, వాళ్ళు కూడా ముస్లిం జాతి, రోహిల్లా అనేటటువంటి ముస్లిం జాతి వాళ్ళు మన హైదరాబాద్కు వచ్చి హైదరాబాదులో స్థిరపడ్డారు. అదేవిధంగా నిజాం నవాబులు ముస్లింలు కావటం వల్ల, వాళ్ళు ముస్లింలు కావటం వల్ల వీళ్ళతో ప్రత్యేకమైనటువంటి అనుబంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, హైదరాబాదులో వీళ్ళు స్థిరపడి నిజాం నవాబులు ఏదన్నా యుద్ధానికి వెళ్తుంటే ఈ రోహిల్లా జాత్ అనేటటువంటి వాళ్ళు సహాయ సహకారాలు, అంటే నిజాములు చేసే యుద్ధాల్లో అనేక రకాలుగా సైనిక సహారాలు చేస్తుండేటటువంటి వాళ్ళు రోహిల్లా జాతి వాళ్ళు. అయితే ఈ విధంగా రోహిల్లా జాత్ అనేటటువంటిది ఎప్పటి నుంచో మన హైదరాబాద్లో నిజాం సంస్థానం స్థాపించినప్పటి నుంచి కూడా హైదరాబాదు చుట్టుపక్కల స్థిరపడటం జరిగింది. ఇప్పుడు 1857 నాటికి సిపాయిల తిరుగుబాటు ఉత్తర భారతదేశంలో జరుగు దక్షిణ భారతదేశానికి వ్యాపించే నాటికి మనకి రోహిల్లా జాతిలో ప్రసిద్ధి చెందిన నాయకుడిగా తయారైనటువంటి వాడు తుర్రేబాజ్ ఖాన్. ఈ తుర్రేబాజ్ ఖాన్నే ప్రత్యేకంగా తురుంగ్ ఖాన్ అనే పేరుతో పిలిచేవాళ్ళు. తురుంగ్ ఖాన్ ఎవరిని తురుంగ్ ఖాన్ అంటారయ్యా అంటే తుర్రేబాజ్ ఖాన్ని 1857
సిపాయిల తిరుగుబాటులో హైదరాబాదు సంస్థానంలో ప్రసిద్ధి చెందిన తిరుగుబాటు నాయకుడు ఎవరయ్యా అంటే తుర్రే పాజుకాన్ని మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. ఇతడు తురుంఖాన్ అనేటువంటి పేరుతో ప్రసిద్ధి చెందాడు. అదేవిధంగా మళ్ళీ హైదరాబాద్ ప్రాంతంలోనే మౌల్వీలు అనేటటువంటి ముస్లింలు ఉండేవాళ్ళు. మౌల్వీలు, ఆ మౌల్వీ ముస్లింలలో ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి ముల్లా, ప్రత్యేకంగా ఆయన మౌల్వీ అల్లావుద్దీన్ అనేటటువంటి వ్యక్తి కూడా, ఇతను మౌల్వీ అనేటటువంటి దీనికి సంబంధించినటువంటి వాళ్ళు, మౌల్వీ అల్లావుద్దీన్ అనేవాడు కూడా సిపాయి తిరుగుబాటులో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుండు. వీళ్ళంతా హైదరాబాదు కేంద్రంగా చేసుకొని పోరాటం చేస్తుంటే మరి సోలాపూర్, హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి సోలాపూర్ ప్రాంతంలో సిపాయిల తిరుగుబాటుకి సపోర్ట్ ఇచ్చి ఆ సోలాపూర్ ప్రాంతంలో జనాల్లో చైతన్యం, అంటే బ్రిటిష్ ప్రభుత్వం మీద చైతన్యం తీసుకొస్తున్నటువంటి వ్యక్తి వెంకటప్ప నాయక్ అనేటటువంటి ఒక యువకుడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుండు. ఎక్కడ? సోలాపూర్లో. ఇప్పుడు మనం పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, హైదరాబాదు సంస్థానంలో 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో ఏ ప్రాంతంలో ఎవరు నాయకత్వం వహించారు అనే విషయాన్ని చూస్తే, హైదరాబాదు ప్రాంతంలో చిడ్డా ఖాన్, మళ్ళీ అదే హైదరాబాద్ ప్రాంతంలో తుర్రేబాజ్ ఖాను, మళ్ళీ హైదరాబాదులో మౌల్వీ అల్లావుద్దీన్ అనే ముస్లింలు ప్రత్యేకంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తారు. ప్రజల్లో వీళ్ళంతా ఏం చైతన్యం తీసుకొస్తున్నారయ్యా అంటే, బ్రిటిష్ వాళ్ళైనటువంటి క్రిస్టియన్స్ని ఎట్టి పరిస్థితుల్లో భారతదేశం నుంచి వెళ్ళగొట్టాలి, మళ్ళీ ఈ భారతదేశాన్ని ముస్లిం రాజ్యంగా తీర్చిదిద్దాలంటే జిహాదు, మతం కోసం యుద్ధమైనా చేసి మన ముస్లిం రాజ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి వీళ్ళు ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. అదేవిధంగా ఆనాడు హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సైన్యం గుడారాల్లో ప్రవేశించి సైనికులకి ప్రత్యేకంగా మోటివేషన్ చేస్తున్నారు ఈ సంబంధించినటువంటి నాయకులు. ఇకపోతే సోలాపూర్ ప్రాంతంలో వెంకటప్ప నాయకు కీలక పాత్ర పోషించాడు, అక్కడ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాడు. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ ప్రాంతంలో ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్లో ఉన్నటువంటి గోండులు అనేటటువంటి జాతికి సంబంధించిన వాళ్ళు, గిరిజన నాయకుడు అయినటువంటి రామ్జీ గోండ్ అనేటటువంటి వాడు కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడు. అదేవిధంగా ప్రత్యేకంగా మోర్తాండు ప్రాంతానికి చెందిన భూస్వామైనటువంటి రుక్మారెడ్డి అనేటటువంటి వ్యక్తి కూడా ప్రత్యేకంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుండు. ఇప్పుడు వీళ్ళందరి పోరాటంతో బ్రిటిష్ వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. ఎందుకు? ఉత్తర భారతదేశంలో నాయకులు, దక్షిణ భారతదేశంలో ఈ నాయకులు, ఉత్తరం దక్షిణ భారత్తో అద్భుతంగా సిపాయిల తిరుగుబాటు నడుస్తుంది. ఈ టైంలో ఇక భారతదేశాన్ని వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఉన్నారు బ్రిటిష్ వాళ్ళు. ఎట్లాగైనా చేసి స్థానిక చక్రవర్తుల సపోర్టు తీసుకొని ఈ సిపాయిల తిరుగుబాటుని కనుక అంతం చేస్తే మళ్ళీ సామ్రాజ్యవాదానికి ఎదురు లేదన్న ఉద్దేశంతో బ్రిటిష్ వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలోనే ఇప్పుడు హైదరాబాదు ప్రాంతంలో సిపాయిల తిరుగుబాటు ప్రారంభమవుతున్న సందర్భంలో, అంటే వీళ్ళు తిరుగుబాటు చేస్తున్న సందర్భంలో, మనకి హైదరాబాదు రెసిడెంట్గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరయ్యా అంటే డేవిడ్సన్ అనేటటువంటి వ్యక్తి ఆనాడు రెసిడెంట్గా ఉన్నాడు. ఈ డేవిడ్సన్కి బొంబాయి గవర్నరు ప్రత్యేకంగా వర్తమానం పంపించి ఎట్టి పరిస్థితుల్లో నిజాం నవాబు అనేటటువంటి అబ్జలుత్తోలా బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేటట్టుగా చూడాలని చెప్పి డేవిడ్సన్కి ప్రత్యేకంగా ఇన్ఫర్మేషన్ పంపించడం జరిగింది. ఈ డేవిడ్సన్ కూడా ప్రత్యేకంగా బ్రిటిష్ వారికి వర్తమానం పంపిస్తూ నిజాం నవాబు బ్రిటిష్ వారి వైపు ఉంటే బ్రిటిష్ వారు విజయం సాధిస్తారని, ఒకవేళ అతను సిపాయిల వైపు ఈ తిరుగుబాటుదారుల వైపు మద్దతిస్తే తిరుగుబాటుదారులు విజయం సాధిస్తారని, అంటే ఇప్పుడు విజయాన్ని
సాధించి పెట్టేది, విజయాన్ని నిర్ణయించేది అబ్జలుద్దాలా ఎవరికి సపోర్ట్ ఉంటే వాళ్ళే విజయం సాధిస్తారని చెప్పి డేవిడ్సన్ను బ్రిటిష్ ప్రభుత్వానికి వర్తమానం పంపించాడు. వర్తమానం పంపిస్తూ ప్రత్యేకంగా ఒక సెంటెన్స్ రాయటం జరిగింది, ఇఫ్ హీ గోస్ ఆల్ గోస్, ఇఫ్ హీ గోస్ ఆల్ గోస్, ఇతడు చేజారిపోతే మొత్తం వ్యవహారమే చేజారిపోతుందంటూ ఒక స్టేట్మెంట్ రాసి బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీకి వర్తమానం పంపించడం జరిగింది. ఈ సందర్భంలో బ్రిటిష్ ప్రభుత్వం అబ్జలుద్దౌలాని, అతని ప్రధానమంత్రి అయినటువంటి సాలార్ జంగ్ని ఎట్లాగైనా చేసి తమ వైపు తిప్పుకోవాలన్న ఉద్దేశంతో అబ్జలుద్దౌలాకి కొన్ని మినహాయింపులు, అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇవ్వటం ప్రారంభించింది. ఆ రాయితీలను ఎందుకు ఇస్తుందయ్యా అంటే, అబ్జలుద్దౌలాని బ్రిటిష్ ప్రభుత్వం తమ వైపు తిప్పుకొని ఎట్లాగైనా చేసి